वेलकम टू केजीवी चिरंजीवी राम चरण क्रेज बीजेपी प्रयत्निस्तोंदा पवन कल्याण दार की तेच्चेंदुकु वारी सेवलनु वाडुकोवालनुकुंटोंदा अंदुके कनिपिंचिनप्पुडल्ला शेक हैंडलु कांग्रेचुलेशन्स अंटुनारा दीर्घकालिक प्रणालिकतो बीजेपी अडुगु मुंदुकेस्तोंदा बीजेपी जातीय नायकुलु इप्पुडु मेगा फैमिली जपं चेस्तुन्नारु असेंब्लीकि पार्लमेंटुकु एन्निकलु दग्गर पडुतुन्न वेळ జనాదరణ ఉన్న సినీ కుటుంబాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రాజకీయంగా ఆ కుటుంబాన్ని వాడుకోవాలని బీజేపీ డిసైడ్ అయినందునే మెగాస్టార్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నారని భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణలో ఆ పార్టీకి కొంచెం బలం ఉంది మరికొంత శక్తిని పెంచుకుంటూ విజయం ఖాయమని అంచనా వేసుకుంటోంది మరోపక్క ఏపీలో ఆ పార్టీకి అంతగా బలం లేదు పవన్ కళ్యాణ్ క్రేజ్ ను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే పవర్ స్టార్ బెట్ చేస్తున్నారు పవన్ టీడీపీ పట్ల చూపినంత ఇంట్రెస్ట్ తమపై చూపించడం లేదని బీజేపీకి అర్థమైంది పైగా రోడ్ మ్యాప్ పేరుతో ఆయన ఒత్తిడి పెంచుతున్నారు ఈ నేపథ్యంలోనే మరోవైపు నుంచి నరుకు రావాలని బీజేపీ డిసైడ్ అయింది మెగాస్టార్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ సమయం చిక్కినప్పుడల్లా అమిత్ షా వారిని ప్రశంసిస్తున్నారు ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత వేగం పెరిగింది గత ఏడాది చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారం దక్కింది ఈ సందర్భంగా గోవాలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని ఘనంగా సన్మానించారు ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరకు పలువురు బీజేపీ మంత్రులు చిరంజీవికి అభినందనలు తెలిపారు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత రామ్ చరణ్ ను అమిత్ షా స్వయంగా కలిశారు ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ కు చరణ్ హాజరు కాగా అమిత్ షా స్వయంగా చరణ్ వద్దకు వచ్చి కలిశారు చిరంజీవి చరణ్ తో అమిత్ షా 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు చరణ్ కు శాలువా కప్పి సన్మానించారు అయితే దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి ఆస్కార్ అవార్డు తెచ్చిన ట్రిపుల్ ఆర్ బృందాన్ని అంతటిని సన్మానించకుండా ఒక్క చరణ్ని మాత్రమే అభినందించడం ఏమిటని ప్రశ్నలు వచ్చాయి మరోపక్క ఆ భేటీలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు రామ్ చరణ్ మరిన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు వీటన్నింటిలోనూ రాజకీయ లబ్ధిని ఆశించడమే ఉందని చెబుతున్నారు ప్రస్తుతానికి చిరంజీవి ఏ పార్టీలోనూ లేరు ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి తమ సభ్యుడేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నప్పటికీ ఆయన మాత్రం దూరంగానే ఉంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి ఒక క్రేజ్ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది కాపుకుల మద్దతు కూడా ఉంటుందని విశ్వసిస్తున్నారు బీజేపీలో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంతగా పాపులర్ లీడర్స్ కాదనే చెప్పాలి బీజేపీని ఎలివేట్ చేసి అధికారానికి దగ్గరగా తీసుకురావాలంటే టానిక్ లా ఉపయోగపడే ఒక క్రేజీ లీడర్ అవసరం పవన్ కళ్యాణ్ తమ మాట వినేందుకు సిద్ధంగా లేరని బీజేపీ విశ్వసిస్తోంది అందుకే చిరంజీవి ద్వారా చెప్పిస్తే బాగుంటుందన్న ఆలోచన వారిలో కలుగుతోంది చిరంజీవి స్వయంగా బీజేపీలో చేరితే మరీ మంచిదన్న అభిప్రాయమూ ఉంది ఆయన కోరిన పదవి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే